సరే అంటే మా ఛానల్ మీరు చూస్తున్నారు తెలుగు ఎయిటింగ్ ఫ్రెండ్స్ మీకు మంచి ఐడి కూడా తీసుకొచ్చాను దానికంటే ముందు నా ఛానల్ కానీ ఫస్ట్ టైం వచ్చేసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్లైక్ యాక్టివేట్ చేసుకుని ఓకేనా ఫ్రెండ్స్ యాప్ లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో వచ్చాను దాంతోపాటు ఏమైతే ట్యాబ్లెట్స్ కానీ ఫోటోస్ కానీ యాడ్ చేస్తున్నానో ప్రతిదీ మీకైతే మీకు అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను సింపుల్గా ఆల్ మెటీరియల్స్ ఇంకా ఒకటి ఉంటుంది దాన్ని అయితే క్లిక్ చేసి ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకేనా వీడియో మటు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వచ్చి చూడండి అప్పుడే మీకు క్లారిటీగా అవుతుంది ఓకేనా కింద కామెంట్ సెక్షన్లో ఏ మూవీని ఏ సాంగ్ కావాలో కింద కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ టైమ్ ఆ వీడియోకి ఆ మూవీ సాంగ్ కానీ లిరిక్స్ కానీ పెట్టి మీకు వీడియో అయితే క్రియేట్ చేసి చూపిస్తారు ఓకేనా ముందుగా నేను క్రియేట్ చేసిన డెమో అయితే ఫైవ్ సెకండ్స్ చూడండి అప్పుడే మీకు క్లారిటీ అదవుతుంది చూసారు కదా ఈ విధంగా సింపుల్గా అయితే మీ ఫోటో సెట్ చేసుకుని లేదా నేను ఇచ్చిన ఫోటో అయితే సెట్ చేసుకుని ఈ విధంగా మనం స్టేటస్ వీడియో ఎలా క్రియేట్ చేసుకోవాలి నేను మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అయితే లాస్ట్ వచ్చి ట్రై చేయండి నేను వచ్చేసి మామూలుగా ఇప్పుడు సాంగ్ అనేది ప్లే చేయాల మామూలుగా మ్యూజిక్ అనేది యాడ్ చేశాను మీకు నచ్చిన సాంగ్ అని పెట్టుకుంటే పర్ఫెక్ట్గా అయితే వీడియో క్రియేట్ అవుతుంది ఒకటే ఇక్కడ లేట్ కూడా వీడియో స్టార్ట్ చేద్దాం చూసారా ఫ్రెండ్స్ మీకు యాప్ ఓపెన్ చేయగానే దాని డ్రెవెస్ విధంగా ఉంటుంది ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే పైన మీకు ప్లస్ అయినా ఒక మిడిల్ మిడిలో దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన దాంట్లో మనకి ఈ విధంగా త్రీ రేషియోస్ అయితే ఓపెన్ అవుతాయి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు సిక్స్టీ రేషన్ నైన్ అని ఒక ఆప్షన్ కమని చూస్తారు దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మనకి విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే పైన మీకు మీడియా అని ఒక ఆప్షన్ గమనించు దాన్ని క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే ఫోటో యాడ్ చేయాలను సింపుల్గా దాన్ని క్లిక్ చేసుకోండి క్లిక్ చేసిన తర్వాత దీన్ని కూడా వీడియో చదకైతే డ్రాగ్ అయితే చేసుకోండి మీకు వీడియో అంతసేపు కావాలి అంత అయితే డ్రాగ్ చేసుకోండి నాకు వచ్చేసి ఫిఫ్టీన్ సెకండ్స్ కావాలి కాబట్టి ఏదైనా ఫిఫ్టీన్ డ్రాక్ చేసుకున్నాను ఫ్రంట్కి వచ్చేసేయండి ఫ్రెండ్కి వచ్చేసిన తర్వాత పని మీకు రెండు బాక్స్ ఎక్కడ కనబడుతుంది కదా దాన్ని క్లిక్ చేసి ఇప్పుడు టూ ఫింగర్స్ ఈ విధంగా అయితే జూమ్ అయితే చేసుకోండి చూసారు కదా ఇప్పుడు నేను ఎలా జూమ్ చేస్తాను ఈ విధంగా జూమ్ అయితే చేసుకుని పైన టిక్ అయితే ఇచ్చేసేయండి ఓకేనా ఈ విధంగా వచ్చేసింది కదా ఇప్పుడు మన ఇమేజ్ అనేది మూవ్ మూవ్ అవ్వకుండా ఉండాలంటే ఒకసారి ఇమేజ్ మీకు క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ బాక్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు ఈజీ క్వాలిటీ ఉన్నా ఆప్షన్ కనబడు చూసారా దాన్ని క్లిక్ చేసేవాళ్ళు మనకి ఇమేజ్ అయితే మూవ్ అవ్వకుండా కరెక్ట్గా అయితే సెట్ అయిపోతుంది టిక్ మార్క్ ఇచ్చేయండి ఇప్పుడు మీరేం చేస్తాను ఇక్కడ లేయర్స్ని క్లిక్ చేసి ఇక్కడ సెకండ్ ఆప్షన్ మీకు ఎఫర్ట్స్ అని ఒక ఆప్షన్ కంపెనీ దాన్ని క్లిక్ చేసి ఇక్కడ బేసిక్ ఎఫర్ట్స్ మీరు క్లిక్ చేసి ఫస్ట్ దాన్ని క్లిక్ చేయండి మనకి విధంగా బ్లర్ బ్లర్ఫర్ట్ అయితే యాడ్ అవుతుంది టిక్ మార్క్ అయితే ఇచ్చేయండి దీని కూడా వీడియో వచ్చే విధంగా డ్రాక్ చేసుకుని ఇక్కడ మనకి జూమింగ్ సింబల్ అవడం కనపడుతుంది సరే దాన్ని క్లిక్ చేసి ఈ విధంగా ఫుల్ జూమ్ అయితే చేసుకోండి చూసేకైతే మనకి ఈ విధంగా జూమ్ అయితే అయిపోయింది టిక్ మార్క్ ఇచ్చేయండి మనకి విధంగా సింపుల్ అయితే ఇమేజ్ అయితే యాడ్ అయిపోయింది మొత్తం బ్లర్ఫ్ట్ని కొద్దిగా బ్రెడ్ ఫ్రంట్ యాక్ట్ చేసుకునే ఈ విధంగా వచ్చేసింది ఇప్పుడు ఏం చేస్తాను ఇక్కడ లేయర్స్ క్లిక్ చేసి మీడియం క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే ట్యాంప్లెట్ వీడియో డౌన్లోడ్ చేసుకున్నారో హార్ట్ సింబల్ దాన్ని క్లిక్ చేసుకోండి క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది మీరు కింద స్క్రోల్ చేసినట్టయితే మీకు ఒక ఆప్షన్ కనబడుతుంది చూడండి ఇక్కడ మీకు క్రామాకి అనే ఒక ఆప్షన్ కనబడుతుంది దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ఎనబుల్ చేసేయండి ఎనిబుల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కీ కలర్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది దాన్ని క్లిక్ చేసి మీరు కింద స్క్రోల్ చేసినట్టు బ్లాక్ కలర్ సెలెక్ట్ చేయండి అప్పుడు టిక్ మరీ అయితే ఇచ్చేసేయండి మనకి బ్లాక్ కలర్ అయిపోతుంది హార్ట్ సింబల్ ఒకటి మిగులుతుంది కొద్దిగా మీకు ఎలా కావాలో అది చేసుకోండి చూసారు కదా ఈ విధంగా రిజిస్టర్ చేసుకున్నాం టిక్ మార్క్ అయితే చేసేయండి ఇప్పుడు హార్డ్ సెమెంట్ మీకు క్లిక్ చేసి ఇది మీరు ఎక్కడ కావాలో అక్కడ ప్లేస్ చేసుకోండి ఏ విధంగా ప్లేస్ చేసుకుని టిక్ మార్క్ చేసేయండి వీడియో లాస్ట్ వచ్చిన తర్వాత కొంచెం టెంప్లెట్ అడ్జస్ట్ అయిపోయింది కాబట్టి మీకు పైన సిజర్ అక్కడ గమనిత దాన్ని క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి మనకు అగ్జస్ట్ అన్నది కట్ అయిపోతుంది ఫ్రెండ్కి వచ్చేసిన తర్వాత మళ్ళీ వీడియో మీకు క్లిక్ చేసి ఇక్కడ మీరు ఏం చేస్తాను అప్పుడు దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మీకు సౌండ్ ఆప్షన్ కనపడే థర్డ్ ఆప్షన్ దానికి క్లిక్ చేసి ఇక్కడ హండ్రెడ్ నుంచి జీరోగా అయితే తీసుకొచ్చేసండి మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది కట్ అయిపోతుంది అప్పుడే మనం మనకు నచ్చిన సాంగ్ అయితే యాడ్ చేసుకుంటానికి వీలుగు ఉంటుంది ఇప్పుడు ఏం చేస్తాను మళ్ళీ లేయర్స్ లేయర్స్మె క్లిక్ చేసి మీడియాలో క్లిక్ చేసి ఇప్పుడు సేమ్ ఫోటో అయిన తర్వాత మీరు ఏదైతే యాడ్ చేశారో దాన్ని క్లిక్ చేసుకోండి క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తాను కింద స్క్రోల్ చేసినట్లయితే మీకు ఇక్కడ క్రాపింగ్ అని ఒక ఆప్షన్ కమంటుంది సార్ దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మాస్క్ వచ్చి ఎనిమిబుల్ చేసుకోండి ఎనిబుల్ చేసిన తర్వాత ఇక్కడ షేప్స్ అని ఒక ఆప్షన్ కమంటుంది సార్ దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మీరు కింద స్క్రోల్ చేసినట్లయితే మీకు హార్ట్ సింబల్ కనబడుతుంది కదా దాన్ని క్లిక్ చేసేయండి క్లిక్ చేసిన తప్పుడు దీన్ని ఈ విధంగా పైకి అయితే తీసుకోండి కరెక్ట్గా మనకు హాట్ షేప్లోకి చూసారు కదా ఈ విధంగా హార్ట్ షేప్లోకి వచ్చింది అనుకున్నప్పుడు కింద ఇమేజ్ కొద్దిగా పైకి డ్రాగ్ చేయండి డ్రాగ్ చేసి స్టిక్ మార్క్ ఇచ్చేసి దీన్ని ఒకసారి క్లిక్ చేసి కరెక్ట్గా ఇందులో అయితే ప్లేస్ చేసుకోండి కొద్దిగా మనం అడ్జస్ట్ చేసుకోవాలి కాబట్టి మళ్ళీ క్రాపింగ్లోకి వెళ్ళి ఇప్పుడు కొద్దిగా అడ్జస్ట్ అయితే చేసుకోండి ఈ విధంగా చూసారు కదా ఇప్పుడు అయితే కరెక్ట్గా వచ్చేసింది కొద్దిగా ఫెదర్ మనకి ఇష్టం మన వచ్చిన సెట్ చేసుకుని టిక్ మార్క్ ఇచ్చేసేయండి ఇప్పుడు హార్ట్ సెంబర్ క్లిక్ చేసి కరెక్ట్గా మనకు వచ్చేదాన్ని సెట్ చేసుకోండి చూసారు కదా ఈ విధంగా వచ్చేసింది కదా దీనికి కూడా వీడియో వచ్చే దగ్గర డ్రాగ్ అయితే చేసుకోండి ఈ విధంగా డ్రాగ్ అయిపోయిన తర్వాత మీరు కింద స్క్రోల్ చేసినట్లయితే కలర్ అడ్జస్ట్మెంట్ అని ఒక ఆప్షన్ కనబడుతాం క్లిక్ చేసి ఇప్పుడు ఫస్ట్ దాన్ని హై చేసుకోండి అప్పుడే మనకి డ్యాక్గా కనబడుతుంది టిక్ మార్క్ అయితే ఇచ్చేయండి ఓకేనా ఈ విధంగా అయితే మనకి టెంప్లైట్ అయితే యాడ్ ఇప్పుడు మళ్ళీ లేయర్స్ మీకు క్లిక్ చేసి ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ టెక్స్ట్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది క్లిక్ చేసి ఇప్పుడు మైలవ్ మీకు ఏ టెక్స్ట్ వాళ్ళు అది ఇచ్చేయండి నేను వచ్చేసి మైలానే ఇస్తాను చూడండి ఈ విధంగా ఇచ్చేసి అది పైన మీకు ఓకే అని ఒక ఆప్షన్ కమ్మంటుంది దాన్ని క్లిక్ చేసేయండి క్లిక్ చేసిన మనకి ఏ విధంగా వచ్చేసి మీకు నచ్చిన సైజ్ అయితే పెట్టుకుని ఇక్కడ అయితే ప్లేస్ చేసుకోండి ప్లేస్ చేసినా దీని కూడా వీడియో చదివే డ్రాగ్ అయితే చేసుకున్న తర్వాత మీకు పైన రెండు ఏ సింబల్స్ కంపెనీ చూస్తే దాని క్లిక్ చేసి ఇక్కడ మీకు డిఫరెంట్ స్టైల్స్ అయినా ఉంటాయి మీకు నచ్చింది అయితే ఒకటి సెలెక్ట్ చేసుకోండి నేను వచ్చేసి ఇది రోబోట్ బ్లాక్ ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను పైన టిక్ మార్క్ అయితే ఇచ్చేసాను చూసారు కదా ఏదైనా హార్ట్ సింబల్ వచ్చేసింది మీరు మెల్లగా కింద స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీకు గ్లో అని ఒక ఆప్షన్ కంపెనీ దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ఎనుబులు చేసేయండి ఎనుబులు చేసిన తర్వాత కొద్దిగా దీన్ని ఇంక్రీజ్ చేసుకోండి మీకు అది ఏ కలర్ కావాలి నేను ఎల్లో ఉంది బ్లూ కలర్లో మార్చుకుంటున్నాను అలా మీకు ఎంత ఏ కలర్ కావాలో ఆ కలర్లో సెట్ చేసుకుని టిక్ మార్క్ ఇచ్చేసేయండి మళ్ళీ సేమ్ టెక్స్ట్ క్లిక్ చేసి మళ్ళీ కిందగా తర్వాత ఈసారి షాడో క్లిక్ చేసి దీన్ని కూడా కొద్దిగా ఎనిమిది చేసుకోండి మళ్ళీ బ్యాక్ వచ్చేసింది బ్యాక్ వచ్చేసి మళ్ళీ అవుట్ లైన్ క్లిక్ చేసి దీన్ని కూడా కొద్దిగా నిమిబుల్ చేసుకుని మనకి ఎంత లైన్లో కావాలో అంత లైన్లో పెట్టుకుని విధంగా పెట్టుకున్న తర్వాత టిక్ మార్క్ అయితే ఇచ్చేసాయండి చూస్తారు కదా మైలో అయితే కర్ పర్ఫెక్ట్గా యాడ్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ లేయర్స్ క్లిక్ చేసి మీడియం క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే బార్ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకున్నారో టెంప్లెట్ వీడియో దాన్ని క్లిక్ చేసుకోండి మనకి క్లిక్ చేయగానే మనకి విధంగా అయితే ఉంటుంది మీరు కింద స్క్రోల్ చేసినట్టయితే మీకు ఇక్కడ ఆప్షన్ చూడండి ఇక్కడ మీకు మీకు కనబడుతుంది దాన్ని క్లిక్ చేసి ఇక్కడ స్క్రీన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసే కనుక బ్లాక్ కలర్ రిమూవ్ అయిపోతుంది ఇది ఇప్పుడు మనం టిక్ మార్క్ చేసి టెంప్లెట్ వీడియో మీద క్లిక్ చేసి కొద్దిగా సైజ్ అయినా తగ్గించి కరెక్ట్గా దీని కింద అయితే ప్లేస్ చేసుకోండి చూసారు కదా ప్లేస్ చేసిన తర్వాత లాస్ట్కి వచ్చేసిన తర్వాత ఈ టెంప్లెట్ వీడియో కూడా ఎక్స్ట్రా అయిపోయింది కాబట్టి పైన చిత్రాక క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి మనకి రైట్ సైడ్ ఎక్స్ట్రా అయితే కట్ అయిపోతుంది ఈ విధంగా సింపుల్గా అయితే మనకి క్రియేట్ అయిపోయింది ఓకేనా చూడండి ఒకసారి ప్లే వద్దాం చూసారు కదా ఈ విధంగా మనకి పర్ఫెక్ట్గా అయితే వీడియో అయితే క్రియేట్ అయిపోయింది కదా ఈ విధంగా సింపుల్గా అయితే మనం క్రియేట్ చేసుకున్నాం ఇప్పుడు మీకు నచ్చిన సాంగ్స్ కానీ బీజెమ్స్ కానీ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు ఆడియో అని ఒక ఆప్షన్ కమర్తున్నాను చూడండి ఇక్కడ దానికి క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ముందుగా మీరు ఏదైతే సాంగ్స్ కానీ బీజిఎమ్స్ కానీ యాడ్ చేయాలనుకున్నారో ఇక్కడ దాని సాంగ్ నేమైతే డిస్ప్లే అవుతుంది మీరు సింపుల్గా ఏం చేస్తామంటే అమ్మే క్లిక్ చేసి ప్లస్ సెకండ్ ఇచ్చేయండి ఆటోమేటిక్ సాంగ్ అడ్ అయిపోతుంది దాన్ని క్లిక్ చేసి ఫ్రంట్ దాకా ట్రాక్ చేయండి అప్పుడే మనకి స్టార్టింగ్ నుంచి సాంగ్ అనేది ప్లే అవుతుంది టిక్ మార్క్ ఇచ్చేయండి వీడియో లాస్ట్కి వచ్చిన తర్వాత మనకి ఈ సాంగ్ కూడా కొంచెం యాక్స్ అయిపోయింది కాబట్టి మీరు కింద స్క్రోల్ చేసిన అయితే ట్రిమ్ అని ఒక ఆప్షన్గా మనం చూసారా దాన్ని క్లిక్ చేసి ఇక్కడ సెకండ్ ఆప్షన్ అది క్లిక్ చేయండి మనకి యాక్స్ట్రా కట్ అయిపోతుంది చూడండి ఇప్పుడైతే ప్లే వద్దాం టూ సెకండ్స్ చూసారు కదా విధంగా సింపుల్గా అయితే మంచి వీడియో అయితే క్రియేట్ చేసుకున్నాం కదా ఓకేనా అప్పుడు మనం దీన్ని గ్యాలరీలోకి ఎలా సేవ్ చేసుకోవాలంటే లెఫ్ట్ సైడ్లో మీకు షేర్ అనే ఒక ఆప్షన్గా ఉంటుంది సార్ దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా సెవెన్ ట్వంటీ కానీ టెన్ ఎయిటీ అని పెట్టుకుని ఈ విధంగా వచ్చేసిన తర్వాత మీకు ఇక్కడ ఇది వచ్చేసి మిడిల్లో పెట్టుకోండి మనకి చాలా క్వాలిటీ అయితే వస్తుంది ఇక్కడ మీకు ఎక్స్పోర్ట్ అని ఒక ఆప్షన్ కడుతుంది చూడండి కింద దాన్ని క్లిక్ చేసిన వెంటనే మన గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ జై హింద్